యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణు కథ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజున అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర కిరణ్ అబ్బోరంకి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచింది శివరాత్రి హాలిడే కలిసి రావడంతో రెట్టింపు జోరు చూపించి దుమ్ము దులిపేసిందనే చెప్పాలి రెండో రోజు కూడా సండే అవడంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతూ ఉంది ఓవరాల్గా మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నింగ్లకు నలభై పర్సెంట్ డ్రాప్స్ ఉన్నా కానీ తర్వాత బాగా పుంజుకుంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఒక కోటి వరల్డ్ వైడ్గా ఇరవై లక్షలు కలెక్ట్ చేసింది దీంతో రెండు రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండు పాయింట్ నాలుగు కోట్ల షేరు ఐదు కోట్ల గ్రాసు అలాగే వరల్డ్ వైడ్గా మూడు కోట్ల షేరు ఐదు పాయింట్ ఐదు కోట్ల గ్రాసు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది ఇక నాలుగు కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ హిట్ అవ్వాలంటే మరో ఒకటి పాయింట్ ఐదు కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఇంకెంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి ఇక బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ తెలుగు తమిళ్ బైలింగ్వల్ మూవీ సార్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్సలెంట్ కలెక్షన్తో దుమ్ము దుమారం లేత్తు దూసుకుపోతూ ఉంది మొదటి రెండు రోజుల్లో ఊహకందని రేంజ్లో వసూళ్ళని సొంతం చేసుకున్న ఈ సినిమా ధనుష్కి తెలుగులో భారీ హిట్ దిశగా దూసుకుపోతూ ఉంది ఇక సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మూడో రోజు ఎంటర్ అవ్వగా మొదటి రెండు షోలు కొంచెం డ్రాఫ్ట్స్ను ఎక్కువగానే సొంతం చేసుకున్నా కానీ తిరిగి మంచి బుకింగ్స్తో జోరు చూపించడం స్టార్ట్ చేసింది హైదరాబాద్లో మరోసారి మేజర్ కలెక్షన్ని అందుకుంటూ ఉండగా సీడెడ్ ఏరియాలో కూడా పర్వాలేదు అనిపించే కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తూ ఉంది మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర మూడో రోజు మరోసారి రెండు కోట్ల రేంజ్లో షేరు నాలుగు కోట్ల గ్రాస్ను అందుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే తమిళనాడులో ఈక్వల్గా తెలుగు వర్షన్స్ కలెక్షన్నే సాధిస్తుంది మొత్తానికి సినిమా కొన్న వాళ్ళందరికీ సెన్సేషన్ ప్రాఫిట్స్ అనే చెప్పాలి దీంతో సార్ మూవీ మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్ల షేరు పద్నాలుగు కోట్ల గ్రాసు కలెక్ట్ చేసింది ఐదు కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఇవన్ను పూర్తి చేసుకొని మూడు కోట్ల లాభాలతో హిట్ నుంచి సూపర్ హిట్ వైపుగా దూసుకుపోతూ ఉంది ఇక తమిళ్ వెర్షన్ అన్ని కలుపుకొని మూడు రోజుల్లో ఇరవై నాలుగు కోట్ల షేరు నలభై ఐదు కోట్ల గ్రాసు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది ఇక ముప్పై ఐదు కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ హిట్ అవ్వాలంటే మరో పదకొండు కోట్లు కలెక్ట్ చేస్తే చాలు ధనుష్ కెరీర్లో మరో హిట్ పడినట్లే వీడియో లైక్ చేయండి ఈ శివరాత్రికి రిలీజ్ అయిన మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ పేరు కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం